ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఎన్నికల మేనిఫెస్టోలో 6 డిక్లరేషన్ చేయాలని సోనియా గాంధీ గారు తుక్కుగూడలో చెప్పడం, దాన్ని అమలు చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు 6 డిక్లరేషన్ నమ్మి సోనియా గాంధీ అయితే తెలంగాణ ఇచ్చింది, అదేవిధంగా ఈ 6 డిక్లరేషన్ ఇందిరాగాంధీ గారు బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగానైతే సాయం చేసిందో అదే అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి సోనియా గాంధీ ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీలకు శ్రీకారం అని ఇవాళ 27 నాడు పెట్టారు. రేపటి నుంచి కేబినెట్ నిర్ణయం జరిగిపోయింది. 6 డిక్లరేషన్స్ ప్రతి దగ్గర కూడా అమలు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ఇవాళ అన్ని నియోజకవర్గాలలో ప్రభుత్వం తరపు నుంచి మున్సిపల్ అధికారులు కానీ జిల్లా పరిషత్ అధికారులు కానీ మీటింగ్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా అంబర్పేటలో కూడా అదే పద్ధతిలో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో ఏదైతే మున్సిపల్ ఆఫీసర్స్, మేము ఎందుకు ఈ మీటింగ్ పెట్టవలసి వచ్చింది, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నది, 6 డిక్లరేషన్ ఏ విధంగా ఫాము నింపాలి, ఏ విధంగా మీరు కాంగ్రెస్ ఫౌండేషన్ రోజు ఒక హిస్టారికల్ డిసిషన్ తీసుకున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడానికి వాళ్ళ ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మొదలు ఆఫీసర్ మాట్లాడాడు, మేము గతంలో లాగా వాళ్ళలాగా మా ఆలోచన లేదు, ఎన్నికలప్పుడే పార్టీ పరంగా మాట్లాడడం జరుగుతుంది, ఎన్నికలైన తర్వాత ప్రతి పేదవాడు కూడా రాజకీయాలకు అతీతంగా పిలిచే ఆనవాయితీ కొత్తగా ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడిచే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. అదే మీటింగ్లో మేమందరం కూడా పోయాం, అదేవిధంగా శాసనసభ్యుడు కూడా వచ్చాడు, అందరూ ఉన్నారు. మేమన్నాం ఇది మొదటి ప్రోగ్రాం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి సోనియా గాంధీ ఇచ్చినటువంటి శ్రీకారం చుట్టిన కార్యక్రమంలో అందరినీ పిలిచి ఆనవాయితీ కొత్తగా విధిస్తారు. గత ప్రభుత్వం పిలిచిందా లేదా అనేది దాని మీద బోను. గత ప్రభుత్వం ఏ ప్రోగ్రాం చేసినా ఎవరిని పిలియలేదు, కానీ మేము కొత్త ఆచారం మొదలుపెట్టాము. నేను ఆయన మాట్లాడుతూ నేను చెప్పాను, అయ్యా సోనియా గాంధీ గారు ఇచ్చిన ఈ అమలుకు మహిళలు వచ్చారు, పేద ప్రజలు వచ్చారు, అందరూ వచ్చారు, అన్ని పార్టీలు, బీజేపీ వచ్చింది, బీఆర్ఎస్ వచ్చింది, కాంగ్రెస్ కూడా వచ్చింది, అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు కూడా వచ్చాయి. ఆ మీటింగ్లో మేమేమన్నామంటే 6 డిక్లరేషన్ మేము తప్పనిసరిగా చేసి చూపిస్తాం, ఇచ్చిన హామీలు ఏ విధంగానైతే తెలంగాణ ఇస్తానన్నది ఇచ్చింది తల్లి, అదేవిధంగా ఈ 6 డిక్లరేషన్ చేస్తామని మేము మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత శాసనసభ్యుడు కూడా మాట్లాడాడు. మేమన్న ఆయన తర్వాత ఓడిపోయిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్స్ కానీ అందరికీ కూడా అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడి ఎప్పుడైతే రోహిణ్ రెడ్డి మాట్లాడడం మొదలు పెట్టంగానే ఆయన డయాస్ వదిలేసి వెళ్ళిపోయి స్లోగన్స్ పెట్టడం, అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది, పేద ప్రజలకు బడుగు బలైన వర్గాలకు ఏది కూడా న్యాయం జరగొద్దా, ప్రజలకు మేము అందిస్తామన్నాము, ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తున్నామన్నాము, బైకాట్ చేయడం స్లోగన్లు పెట్టడం జరిగింది. ఇంతకంటే అన్యాయం ఉన్నదా చెప్పండి. ప్రభుత్వం మీరే అంటున్నారు మీరు 6 డిక్లరేషన్ ఎప్పుడు చేస్తారు, అయిపోయింది, వచ్చి నెల కూడా కాలేదు మా ప్రభుత్వం, అప్పుడే మేము మొదలు పెడుతుంటే ఈ కొత్త కార్యక్రమం ఏమిటి అనేది నాకు అర్థం. అంటే వీళ్ళ ఆలోచన పేద ప్రజలకు ఏది ముట్టొద్దు, బడుగు బలగైన వర్గాల వాళ్ళు అట్లనే ఉండాలి, పేదరికంలోనే మెరగాలి, తిండికి లేవద్దు, ఉద్యోగాలు లేవు, ఇవన్నీ కూడా మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి పెట్టిన సభలో గొడవ చేయడం ఏంటి, బైకాట్ చేసి వెళ్ళిపోవడం ఏంటంటే ఇది కొత్త ఆనవాయితీ అయింది. అంటే ప్రభుత్వం చేసే ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకునే అధికారం మాకు లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, అయ్యా బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా, మీరు 2 బెడ్రూమ్లో కానీ ఏది దళిత బంధులో కానీ ఏ కార్యక్రమం కూడా మమ్మల్ని ఎన్నట్టు కూడా ఇన్వైట్ చేయలే, అదే మేము
బైకాట్ చేసిన అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్ బీజేపీ వాళ్ళు మాట్లాడారు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ అయినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు బైకాట్ చేశారు. అంటే ఇది ఏమి సంకేతం ఇస్తున్నారు వీళ్ళు? అంటే ఈ 6 డిక్లరేషన్ వేస్తే కాంగ్రెస్కు మంచి పేరు వస్తుంది, మా మనుగడ దెబ్బతింటది అన్నదే వీళ్ళ ఉద్దేశం అని నేను అడుగుతున్నా. మేమేం తప్పు చేయలే, నిన్ను మాట్లాడించినాం. మరి నువ్వు నేను మాట్లాడినాక తర్వాత నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోతే అది వేరు, నువ్వు మాట్లాడతావు మాట్లాడి వెళ్ళిపోతావా? ఇది ఎక్కడ సరిగ్గా నాకు అర్థం కాదు. ప్రజలను ఇంకా వీధికెక్కుపోతున్నారు, మళ్ళీ పోయిన వాళ్ళు మళ్ళీ వచ్చిండ్రు, అయ్యా మేము తప్పనిసరి మాకు తెలియదు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు, మేము తప్పనిసరిగా 28 నుంచి 6వ తేదీన ఇంటి దగ్గరనే ఉండి ప్రభుత్వం ఏదైతే డిక్లరేషన్ చేసిన దాన్ని అమలు చేయడానికి మా పేర్లు రాయించుకుంటాం, మేము ఎక్కడెక్కడ 6 డివిజన్లలో తప్పనిసరిగా వస్తున్నారు, అందరికి కూడా ఇది ఉపయోగపడే కార్యక్రమం, ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది, అది సోనియా గాంధీ డైరెక్షను. అందులో రేవంత్ రెడ్డి అదే డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ సీఎం అయినట్టు బట్టి విక్రమార్క క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఇవాళనే చెప్పడం జరిగింది. అదే రోజు ఒక శాసనసభ్యుడిగా ఉండి ఈ కార్యక్రమాన్ని బైకాట్ చేయడం ఉద్దేశం ఏమిటంటే వీళ్ళకి పేద ప్రజల మీద ఆలోచన లేదు, పేద ప్రజలకు ఏమి ఇవ్వద్దు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తే దానికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో వీళ్ళు బైకాట్ చేశారు. ఆ తర్వాత రోహిణ్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు స్లోగన్లు పెడతారు, మీటింగ్ నుంచి బైకాట్ చేస్తారు. అయినా మేము మీటింగ్ నడిపించినాం, లాస్ట్లో ఎవరు బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడారు, అదేవిధంగా గతంలో బీఆర్ఎస్లో ఉన్న ఏదైతే కార్పొరేటర్ ఇవాళ వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడడం జరిగింది. అంటే ఇది అప్రజాత్మకంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవద్దు అనేది వీళ్ళ ఉద్దేశం. ఇంకో పక్క రోజు స్టేట్మెంట్ మీరు ఎప్పుడు చేస్తారు, 6 డిక్లరేషన్ సాధ్యం కాదు, మీరు డబ్బులు ఎక్కడికెళ్ళి వస్తాయి, మీకు ఎందుకురా బాబు మేము చేస్తూ అంటున్నాం, చేసే చూడు, చేయనప్పుడు నువ్వు అడుగు, మేము 100 రోజులలో ఫినిష్ చేద్దామని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఏది రెవెన్యూ మినిస్టర్. అదేవిధంగా ధరణి ఇష్యూ కూడా మేము బయటికి పెడతామని అంటున్నారు. పేద ప్రజలకు ఇచ్చిన ఇందిరాగాంధీ భూములు కూడా మీరు లాగేసుకుంటున్నారు, అసైన్ భూములు తీసేసుకుంటున్నారు. ఆనాడు దున్నేవాడికే భూమి అని స్లోగన్స్ పెడితే ఆనాడు దున్నేవాడికి కూడా ఇందిరాగాంధీ గారు భూములు ఇచ్చిండ్రు, ఆ భూములు కూడా మళ్ళా దొరల పాలన. ధరణి అనగానే ధనవంతులకు న్యాయం జరిగే ప్రోగ్రాం ఇది. ఇది మేము పేద ప్రజలకు మా ఉద్దేశమే. సోనియా గాంధీ కానీ ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ వరకు మా సామాజిక న్యాయం గురించి పోట్లాడే పార్టీ. తప్పనిసరిగా ఈ 6 డిక్లరేషన్ మేము అమలు చేయడానికి మొదలు పెట్టాం, తప్పనిసరిగా అమలు చేసి సూచిస్తాం. అది నిరుద్యోగ సమస్య కానీ, అదేవిధంగా మహిళలకు ఇచ్చే 2500 కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ, అన్ని విధాలుగా అందులో మొదలే బస్సులలో మహిళలకు ఫ్రీ సర్వీస్ కూడా, వాళ్ళకు ఒక్క పైస లేకుండా వాళ్ళు ట్రావెల్ చేసే అవకాశం కల్పించిన ఏకైక ప్రభుత్వం అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరాగాంధీ ఆలోచన కోడలుగా ఆమె ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి దీన్ని తప్పనిసరిగా మేము అమలు చేసి తీరుతాం. ఇది కేవలం బీఆర్ఎస్ వాళ్లకు ఇది సరిపోతలేదు, కాంగ్రెస్కు మంచి పేరు వస్తుంది. అదేవిధంగా నిన్నటి వరకు ప్రగతి భవన్లో ఎవరు పోయే అవకాశమే లేదు, కట్టి 3-4-5 ఏళ్ళైంది, ఒక్కడు కూడా లోపలికి పోలే. రేవంత్ రెడ్డి రావడంతో ఈ ప్రగతి భవన్ కూడా ప్రజాభవన్గా చేశాడు, అది కూడా మహాత్మా జ్యోతిరావులో ప్రజాభవన్ చేశాడు. అదేవిధంగా ఇవాళ సెక్రటరియేట్ కూడా ప్రతి ఒక్కరు కూడా పోయే అవకాశం ఉంది, తన ప్రాబ్లం చెప్పుకునే అవకాశం ఉంది. ప్రతి 2 రోజులు వారానికి 2 రోజులు ప్రజల సమస్యలు కూడా తెలుసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన, వడుకు బలైన వర్గాల పక్షాన పోరాడడానికి, వారికి న్యాయం చేయడానికే పూనుకున్నాం. కాబట్టి ఈ సభలో కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే బైకాట్ చేయడం దాన్ని నేను ఖండిస్తున్నా. ఇలాంటి వాతావరణం సృష్టించొద్దు, ప్రజలకు హామీలు ఇచ్చిన ఇంప్లిమెంట్ చేస్తే అది ప్రజలు లాభపడతారా, పేదవాడు లాభపడతాడా? అంటే మీకు ఉద్దేశం ఏమిటంటే ఒకటే వాళ్ళ ఆలోచన, కాంగ్రెస్ అధికారంలో రావడంతో అన్ని ఇంప్లిమెంట్ మీరు ఎప్పుడన్నా చేసినా ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా ఇయ్యలే, అదేవిధంగా 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా ఏది ఇయ్యలే. మేము రావడంతో ఈ 15 రావడంతో ఫస్ట్ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కనుక దీన్ని ప్రజలందరూ కూడా తను ఏది
ఇంటింటికి వస్తారు, వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ నింపండి ఇవ్వండి. అదేవిధంగా రేషన్ కార్డు, అదేవిధంగా వైట్ రేషన్ కార్డు, అదేవిధంగా ఏది ఆధార్ కార్డు రెండు చూపించేస్తే తప్పనిసరిగా వారికి న్యాయం జరుగుతుందని మీడియా ద్వారా చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఒక కొత్త వాతావరణం సృష్టించారు కాబట్టి యాజ్ అ సీనియర్ నాయకుడిగా నా డ్యూటీ తప్పనిసరిగా ప్రజలకు తెలియాలి, ప్రజలు తెలుసుకోవాలి. వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే లాభాలు తీసుకోండి, మీరు బాగుపడండి, అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం.